రైతులే కదా మీరు, ఎలా ఉంది జగన్ గారు వచ్చాక ఎలా ఉంది? అంతకుముందు రైతులకి ఇప్పుడు ధాన్యం ఏం చేస్తున్నారంటే, ఇది మెయిన్ పాయింట్, ఆన్లైన్లో ఈ మా పండిన ధాన్యం ఇంకో మిల్లుకి ఎక్కడికో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు తోలుతున్నారు. అది చాలా కష్టమైపోతుంది మాకు, వెహికల్ కట్ట బోల్డ్ అయిపోతుంది. తర్వాత ఏమో మేము ఎంటే తోలుకుంటా ఉంటుంది, లోకల్ మిల్లు అనుకోండి ఎంటే తోలేసుకుంటారు. ఏళ్ళ కోసింది రేపు ఎంటే తోలేసేవాళ్ళం. ఈ ఆన్లైన్ వచ్చాక వారం రోజులు 10 రోజులకి వెళ్తుంది, పైన వర్షం గుర్తు తడిచిపోతుంది. 7 ఈ సంవత్సరం ధాన్యాలు గట్ట అందుకే తడిచిపోయినాయి, లేట్ అయిపోతుంది. చంద్రబాబు రాయంలో లోకల్ ఉన్న మిల్లు మా ఇష్టం, ఏ మిల్లు కాదు ఆ మిల్లు తోలుకునే వాళ్ళం. ధర కూడా మీ ఇష్టమా? ధర గవర్నమెంట్ రేటు, ఇప్పుడు ఎప్పుడు ఇస్తుంది గవర్నమెంట్ రేటు. ఆన్లైన్ పెట్టి దాన్ని మాకు బస్తాలు ఇవ్వబోతాం, తర్వాత ఈ టైం ఎక్కువ తీసుకుంటాంలో ఈ రాసులు ఇక్కడ రోడ్డు మీద ఉన్నాయి అనుకోండి తడిచిపోతాం వర్షానికి. అలా తడిచిపోయి ఈ సంవత్సరం వెళ్ళక, మేనేం కాదు ఆన్లైన్ సిస్టమ్ పెట్టాడు. ఆ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటేనే ఆడ ఆన్లైన్లో మిల్లుకేసుకు వెళ్తున్నాడు అన్ని. అప్పుడు అంత ప్రతి ట్రక్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వదు, కొన్ని మామూలుగా పొలం పనులు కదా. కొన్ని ట్రక్కులకి అలా గవర్నమెంట్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ ఉండదు, మామూలుగా తోలుకుంటారు. అప్పుడు ఆ ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. ఆడేమో రిజిస్ట్రేషన్ చేయించుకునేవాడు బోర్డు రేటు అడుగుతున్నారు ధాన్యానికి. మేము 100 రూపాయలు ఇచ్చి కూడా తోలాం, ఇక్కడికి 20 రూపాయలు ఇక్కడైతే 100 రూపాయలు ఇచ్చి బయట మిల్లులకి ఇస్తున్నారు. వాళ్ళు కొడుతున్నారు ధాన్యం ఎగుమతి చేసాక ఏ మిల్లుకని కొడుతున్నారు. ఇక్కడికి 20 కిలోమీటర్లు వస్తుంది, అక్కడికి వెళ్ళవలసి వస్తుంది, కాట వేసుకోవాల్సి వస్తుంది. ఇవాళని ట్రాక్టర్ రేపు దిగుతుంది, ఆడు బోళ్ళు కిరాయి వేసేస్తున్నాడు. మెయిన్ ఆన్లైన్ తీసేస్తే బాగుంటుంది నా ఒక్క ఒపీనియన్. ఆ ధాన్యం అది మా ఇష్టం మిల్లి తోలుకోమన్నాడు అనుకోండి, మాకు లోకల్గా ఫ్రెండ్స్ మేము తడి పొడైనా తోలుకునే ఇబ్బంది ఉండదు. మరి ఇంకో మిల్క్ తెల్లని మిల్క్ అయితే తడిని తోలితే వాడు తీసుకుంటున్నాడు, ఆ కటింగ్ చేసేస్తున్నాడు. ఏంటి తడిసిందనుకోండి బస్తాకి 200 100 అలా చాలా డబ్బులు, ఒక 50 బస్తాలు తోలితే 10 కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. టీడీపీ హయాంలో రైతులకి ఏమైనా ఇచ్చేవాళ్ళు అంటారు? టీడీపీ హయాంలో దా ఈ వరి రైతు చాలా బాగుంది, మెయిన్ చాలా బాగుంది వరి రైతుకి. మద్దతు ధర అంటే మామూలుగానే ఇప్పుడైనా ఇస్తున్నారు, ఈ మెయిన్ ప్రాబ్లం కొత్త యాత్ర పెడుతున్నారు సరిగ్గా. ఆన్లైన్ సిస్టమ్ పోతే రైతులకు బాగుంటుంది, ఆన్లైన్ సిస్టమ్ రైతు ఇష్టంగా తోలుకునేలా ఇవ్వాలి. ఆ మాట మేము ఎప్పుడు చెప్తున్నాము, మెయిన్ అదే ప్రాబ్లం ఆన్లైన్ సిస్టమ్. ఇప్పుడు 4 ఏళ్ళ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏం బాగాలే. ఎందుకని ఎందుకని అంటే ఏముంది, వాలంటీర్లు ఇచ్చాడు వాళ్ళు, ఇప్పుడు ఎవరో ఇళ్ళకి వచ్చి ఏమి అడగట్లేదు. ఏమన్నా ఉంటే ఫోన్ చేసి పలానా కాగితం పట్టుకెళ్ళి పలానా దుక్కునిమ్మంటున్నారు. అదొకటి ధాన్యం కొనుగోలు విషయంలో చాలా దారుణంగా ఉంది. ప్రతి ఒక్క మిల్లులోడు రైతు దగ్గర కనీసం బత్తాకి 80 నుంచి 150 దాకా తీసుకున్నాడు. ఇదివరకు గవర్నమెంట్ అయితే మనకి ఏ మిల్లు కావాలంటే ఆ మిల్లు తోలుకునే వాళ్ళు, గొడవ ఉండేది కాదు. ఏదైనా శ్రేణికి పెట్టుబడి కావాలంటే మిల్లు దగ్గర తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఏ మిల్లు దగ్గరికి వెళ్ళినా ఎవడో రూపాయి ఇవ్వట్లేదు, ఎందుకంటే నీ ధాన్యం ఏ మిల్లుకి వెళ్తుందో తెల్లదు. దాని తోడు టాటా కిరాయిలు పెంచేశారు. ఈ ఇక్కడ మాకు దగ్గరలో 6 కిలోమీటర్ల దూరంలో 5 మిల్లులు ఉన్నాయి. మాది ఎక్కడో కల్లాలపల్లి నల్జాల ఇటు సైడ్ ఇస్తున్నాడు, టాటా కిరాయి వచ్చి 4000 5000 తీసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళాక ధాన్యం తెంపకపోతే రోజుకు వచ్చి 3000 4000 ఎక్స్ట్రా కిరాయి. ఇవన్నీ దారుణంగా ఉంది. రైతాంగానికి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏమైనా చేసేవాళ్ళ? చేసేవాడు అంటే చేసేవాడే, ఏది ఇబ్బంది ఉండేది కాదు. కరెంటు ఒకటి ఇబ్బంది ఉండేది కాదు, ధాన్యం తోలకాలు ఇబ్బంది ఉండేది కాదు, ఏమి ఇబ్బంది ఉండేది కాదు. అంటే కరెంట్ ఎలా ఉండేది? కరెంట్ 8 అవర్స్ అసలు ట్రిప్ కూడా పడేది కాదు, అసలు ట్రిప్ కూడా వేసేవారు కాదు. ఇప్పుడు గంట ఉంటే గంట ఉంటలేదు. పొద్దున్న 8 గంటలకు వాళ్ళని కరెంటు 1 గంటకి ఇచ్చాడు అనుకో, కరెక్ట్గా 5 గంటకి ఎగ్జాక్ట్గా తీసేస్తున్నారు. ఇప్పుడు అప్పుడు అలా కాదు, అలా ఏదన్నా ప్రాబ్లం వచ్చి లేట్కి ఇస్తే ఆ లేటు ఎక్స్ట్రా ఇచ్చేవాడు. మధ్యలో ట్రిప్ అన్నది వేసేవాడు కాదు. ఇప్పుడు 4 ట్రిప్లు 5 ట్రిప్లు ఆడుతున్నాయి, మళ్ళీ వెళ్ళి మోటార్ వదులుకోవాలి, ఇవన్నీ చేయాలి, తడిసిందే దొరుకుతుంది. అంటే పొలంలో చల్లే మందు ఉంటుంది కదా, అంటే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పుడు రేట్లు కానీ ఇప్పుడే రేట్లు ఎక్కువైనాయి, కాంప్లెక్స్ ఇవన్నీ ఇప్పుడే రేట్లు ఎక్కువైనాయి. మేము గిట్టుబాటు ధర కూడా బాగా కల్పిస్తున్నాం, ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా అంత ఇవ్వలేదు అని అన్నారు. ఏ ప్రభుత్వం అయినా సంవత్సరం పెంచుతూనే ఉంటుంది. ఇదివరకు ప్రభుత్వం పెంచింది, ఇప్పుడు ప్రభుత్వం పెంచుతుంది. దాంతో ఇది మామూలు, ఇది 50 రూపాయలు 60 రూపాయలు పెంచితే కాంప్లెక్స్ 600 700 పెరిగింది, ఇంకేం పెంచినట్టు. అందరికీ బియ్యం అంటే గిట్టుబాటు ధర పెరిగిందనే తెలిసింది, కానీ ఈ కాంప్లెక్స్ పురుగు మందు ఇవన్నీ పెరిగినాయని ఎవరికీ తెలియదు. అంటే ఇచ్చేది గట్టిగా చెప్తున్నారు, అది తీసుకునేది చిన్న స్లోగా చెప్తున్నారు. అంటే రేపు 2024లో రైతాంగానికి బాగుండాలంటే ఏమైనా ప్రభుత్వం మారాలంటారా? మరి కంపల్సరీ మారాలి, అంటే రైతాంగానికే కాదు ఎవరికి బాగోవాలని కంపల్సరీ ప్రభుత్వం మారాలి. అంటే ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి, రేపు ఏ ప్రభుత్వం వస్తే అందరికి బాగుంటుంది అని అంటారు? మ్యాక్సిమం 100% తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది.
దేనికైనా